హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధుస్ డైరీ. ఈరోజు మనం వెజ్ దోశ ఎలా తయారు చేయాలి చూద్దామా. ఇందుకోసం ముందుగా 2 కప్పుల బియ్యం పిండి, సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్ 1, సన్నగా చాప్ చేసుకున్న గ్రీన్ చిల్లీ 2, తురుముకున్న క్యారెట్ 1, చాప్ చేసుకున్న కరివేపాకు కొంచెం, సరిపడినంత సాల్ట్, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని రవ్వ దోశ కలిపి మిక్స్ చేసుకున్నట్టుగా మిక్స్ చేసుకోవాలి. పిండి చాలా పలచగానే కలుపుకోవాలి, రవ్వ దోశలా కలుపుకోవాలి. పాన్ వేడెక్కింది, దోశ వేసేసుకుందాం. దోశ పలచగానే వేసుకోవాలి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. పైన 1 స్పూన్ ఆయిల్ వేసేసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే వెజ్ దోశ రెడీ అయిపోయింది. సర్వింగ్ ప్లేట్లో తీసుకుని సర్వ్ చేసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే వెజ్ దోశ రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేయండి.